పేరు? నా పేరు సిద్ధలింగప్ప. ఊరు? హస్నాబాద్. సార్ ఈసారి ఎలక్షన్స్ లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నరేందర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు, ఆయన పనితీరు ఎట్లుంది? అంతకుముందు 9 సంవత్సరాలు ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారు చేశారు, ఆయన పనితీరు ఎట్లుంది? రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు చేశారు, కానీ ఊరిలో పరిచయమే లేరు. ఏ ఊరిలో పరిచయం లేరు. ఎలక్షన్ అప్పుడు వచ్చేది ఏదో జెండాలు, పెద్ద పెద్ద జెండాలు పట్టుకొని ఊరంతా దిగే జనాలను అంతా పరిశాన్ చేసేది, పోయేది, మళ్ళీ కనిపించేది లేదు. 10 సంవత్సరాలు కనపడలేదు ఆయన, 10 సంవత్సరాలు కనపడలేదు. తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత మన నరేందర్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి ప్రతి గ్రామాన్ని 10 సార్లు తిరిగిండు. మినిమం 10 టైమ్స్ తిరిగిండు. ఏ ఊళ్ళో ఏది తక్కువ పడలేదు, ఏం పడలేదు, మీకు ఏం అవసరాలు ఉన్నాయి, ఏం కావాలి మీకు, కళ్యాణ లక్ష్మి భూ రైతు బంధు కావాలన్నా, దళిత బంధు కావాలన్నా, ఏం కావాలన్నా ఆయన లిస్ట్ ఆఫ్ రాసుకొని పోయి ఆ ఊళ్ళో ఉన్న అవసరాలన్నీ తీర్చి రోడ్లు వేయించి అన్నీ చేసిండు పాపం ఆయన. ఇప్పుడు మీ కొడంగల్లో నరేందర్ రెడ్డి గారు రాకముందు ఎట్లుండేది? నరేందర్ రెడ్డి గారు వచ్చినాక ఎట్లయింది? నరేందర్ రెడ్డి రాక మొదలు ఆడవాళ్ళు బిందెలు పట్టుకొని కిలోమీటర్ పోయి నీళ్లు తెచ్చుకుంటుండ్రు. ఇప్పుడు ఇంటింటికి నీళ్లు నల్ల కలెక్షన్స్తో ఇంటికి నీళ్లు అనుభవిస్తున్నారు. పోతే పెన్షన్లు ఇస్తున్నారు, విపరీతమైన ప్రతి ఇంట్లో ఒక 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఇంటికి పెన్షన్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, షాది ముబారక్లు వస్తున్నది, కేసీఆర్ కిట్లు వస్తున్నాయి, హాస్పిటల్లో డెలివరీ అయితే 12,000, 10,000 ఇస్తున్నారు. మరి ఇంతకంటే గొప్పగా ఏముంది? ప్రతి ఇంటిని తన సొంత ఇంటిలాగా కేసీఆర్ గారు చూసుకొని అన్ని విధాల ఇది మా కేసీఆర్ గారి యొక్క ఇవి అవసరాలు ఏ ఇంటికి అందలేదు అని అంటే ఒక్కరు చేయలేపలేదు. మేము అడిగినాం ఎవరైనా ఉన్నారా, ఎవరైనా లేరా, ఎవరి కేసీఆర్ గారి బంధువులు, కేసీఆర్ గారికి సంబంధించిన దళిత బంధువు కానీ మిగతా అవసరాలు కానీ ఎవరికైనా అందలేదా అంటే చేయలేపంటే ఎవ్వరు చేయలేపలేదు. ప్రతి ఇంట్లో ప్రభుత్వం యొక్క నిధులు ఏదో రూపంలో వస్తున్నాయి సార్. అయితే ఇప్పుడు రైతులందరూ కూడా 28వ తారీఖు రైతు బంధు పడతానని చాలా ఆశగా ఎదురు చూశారు. అది చాలా పొరపాటు జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు. ప్రభుత్వము కష్టపడి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని ఈ రోజు నుంచి రైతు బంధు పడుతుంది అంటే చాలా సంతోషంగా ఉండ్రి. ఆ రేవంత్ రెడ్డి మళ్ళా ఏం కక్షతోనో, రైతుల మీద ఉన్న కక్షనా కార్పణ్యమా అర్థమే కావడం లేదు. రైతులందరూ విలవిల్లాడుతున్నారు. ఇప్పుడు డబ్బులు వస్తే వ్యవసాయాన్ని సద్వినియోగం చేసుకునేవాళ్ళు, అది లేకుండా చేశాడు. ఇప్పుడు కొడంగల్లో రైతులందరూ కూడా బాధపడుతున్నారు, ఎట్లుంది సిచ్యువేషన్? రైతు బంధు పడక చాలా బాధపడుతున్నారు వాళ్ళు, చాలా విపరీతంగా బాధపడు. రైతు బంధు ఇదివరకు ఈ రోజు నుంచి పడేది ఉండే పడకుండా ఎలక్షన్ కమిషన్ వారిని అడ్డుకున్నారు, కాబట్టి అతని గెలిచే ఇదే లేదు. రైతులు చాలా కోపంగా ఉన్నారు ఆయన మీద, విపరీతమైన కోపం. రైతుల మీద ఏంది ఆయన, ఇంకెవరి మీద అయినా తీసుకోమను, ఇంకెవరి మీద ఇండస్ట్రియలిస్ట్ మీద తీసుకోమను, ఇంకెవరి మీద తీసుకోమని కోపం, కానీ రైతుల మీద తీసుకోవడం ఏంది నాకు అర్థం కాదు. కాబట్టి ఆయన గెలిచే సమస్య లేదు, గెలవడు ఎట్టి పరిస్థితుల్లో గెలవడు ఈ కోడంగల్ నియోజకవర్గంలో మాత్రం. ఇప్పుడు రైతులందరూ కూడా మళ్ళీ నరేందర్ రెడ్డి గారికి తోడుతూనే ఉంటారా? తప్పకుండా 100% మించుమించు. అటు ఇటు వాళ్లకు మేము చెప్తున్నాం కదా, మా హస్నాబాద్ గ్రామంలో 90% మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసే వాళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళకు ఓటేసే వాళ్ళు లేరు. ఏదేదో హంగామా చేస్తున్నాడు, ఈ రోజు వచ్చి ఎవరినో చేస్తున్నాడు, కానీ అవన్నీ భ్రమలు మాత్రమే ఆయనకు. ఆయన గెలిచే ప్రసక్తే లేదు కొడంగల్ నియోజకవర్గంలో.